ఈరోజు ఆరాధనకు వచ్చిన ప్రభు బిడ్డలందరికీ ప్రభు దాసురాలు మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము ధ్యానించాలి. మొదటి అధ్యాయం మనం ధ్యానించి ఉన్నాం. మొదటి కొరింథీ 2వ కొరింథీ కలిపితే దాదాపు 29 అధ్యాయాలు ధ్యానించాలి. పత్రికలు ధ్యానించడం ద్వారా సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది, సంఘంలో క్రమం వస్తుంది, దేవుని మనస్సును మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ మొదటి కొరింథీ 2వ అధ్యాయము ఈరోజు ధ్యానించబోతున్నాము. 147 పేజ్ నంబర్. అపోస్తలైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులో ఉన్న దేవుని సంఘం అని మొదటి అధ్యాయం 2వ వచనంలో ఉంది. దేవుని సంఘాన్ని స్థాపించినాడు అపోస్తలైన పౌలు. సంఘము వర్ధిల్లాలి, విశ్వాసులు మరి దేవుని వాక్యంలో వర్ధిల్లాలి, క్షేమంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని శక్తిని వారు అనుభవించాలి, దేవుని సంగతులు మరుగైన దేవుని సంగతులు కూడా వారు తెలుసుకోవాలి, దేవుని మర్మాలను వారు గమనించాలని, దేవుని సంకల్పము వారి పట్ల ఏమున్నదని వారికి ప్రకటించడానికి మరి పౌలు భక్తుడు ఆత్మవశుడై పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన లేఖనాలు సంఘంలో తప్పకుండా ధ్యానించాలి. మరి ఈ 2వ అధ్యాయంలో మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో 5 కార్యాలు మీరు చూస్తూ ఉంటారు. 1, దేవుని మర్మము. దేవుని మర్మం అంటే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను మీ వద్దకు వాక్చాతుర్యంతో రాలేదు, జ్ఞానాతిశయంతో రాలేదు, దేవుని మర్మమును మీకు ప్రకటించుటకు నేను వచ్చిన వాడను అని. నేను నా యొక్క జ్ఞానాన్ని కానీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడానికి రాలేదు. ఎథెన్స్ నుండి వచ్చినాడు పౌలు ఈ కొరింథీ పట్టణానికి. ఎథెన్స్లో ఉండే వాళ్ళు చాలా జ్ఞానులు, వారు సువార్తను చెవిని పెట్టేవారు. కొరింథీయులో ఉన్నవారు కూడా అలా చేస్తారేమో అని పౌలుకు ఒక భయం. అందుకే అంటున్నారు, మీ మధ్యకు నేను భయంతోనూ వణుకుతోనూ వచ్చాను, నేను చెప్పే మాటలు దేవుని మాటలు, మీరు గ్రహిస్తారో లేదో, మరి నా జ్ఞానాన్ని నేను వినియోగించడం లేదు, దేవుడు నాకు ఇచ్చిన మర్మాలను మీకు బోధిస్తున్నాను. ఎథెన్స్లో ఉండేవారు మరి సువార్తను పెడచెవిని పెట్టినారు. క్రీస్తును గురించిన జ్ఞానము మరి అసలైన జ్ఞానమై ఉన్నది. లోకంలో జ్ఞానం ఏదైనా ఉన్నదా అంటే క్రీస్తును మించిన జ్ఞానం లేదు. అందుకే మొదటి కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం, క్రీస్తే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. హీస్ అవర్ విజ్డమ్. మరి క్రీస్తుకు విరుద్ధమైన ఏ జ్ఞానం కూడా నిలవదు. కాబట్టి మనము మన జ్ఞానం ఎందు అర్చించకూడదు, దేవుని జ్ఞానం అంది అర్చించాలి అని. మరి మొదటి కొరింథీ 26 నుండి మీరు 29 వరకు చూసినా కానీ దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడానికి ఘనులైన వారిని, గొప్పవారిని, గొప్ప వంశం వారిని పిలవలేదు కానీ బలవంతులను, జ్ఞానులను, ఎన్నికైన వారిని కూడా సిగ్గుపరచడానికి, బలహీనులను, జ్ఞానహీనులను, మరి దీన దశలో ఉండేవారిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అంటే సువార్తను అంగీకరించేవారు, ఈ లోకంలో చాలా ఉన్నతమైన జ్ఞానం గలవారికి కూడా సువార్త వెరితనంగా ఉంది. సిలువను గురించిన వార్త నశించే వారికి ఎలాగుంది, వెరితనంగా ఉందని 18వ వచనంలో మనం చూస్తున్నాం. 1 కొరింథీయులు 1 చాప్టర్ 18 వర్స్, సిలువను గురించిన వార్త నశించిన వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. మరి ఇంకా మనం చూసిన మొదటి అధ్యాయంలో ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవుణ్ణి ఎరగకుండినను, సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పం ఆయ. అంటే సువార్త మరి అనేకులు వింటారు కానీ అంగీకరించేది కొంతమంది, పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పాటైన వారు కొందరే. ఆ కొందరిలో మనమున్నందుకు ఒకసారి హల్లెలూయా చెప్తాం. అంటే మనం సువార్తను అంగీకరించినాం. చాలామంది సువార్తను విన్నారు కానీ సువార్తను త్యజించినారు, సువార్త వారికి అబ్బలేదన్నమాట. అందుకే సువార్తను అంగీకరించి రక్షణను స్వీకరించి దేవుని గుంపులో చేరడం, దేవుని కుటుంబంలో జన్మించడం, దేవుని వాగ్దానాలకు వారసులు కావడం, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ పరలోకాన్ని, అనిత్య స్వాస్థ్యాన్ని పొందుకోవడం, అది మహాభాగ్యం. అది దేవుని
మర్మమై ఉందని మనం గమనించాలి. చాలామందికి సువార్త అందడం లేదు, చాలామందికి అందుతూ ఉన్న వారు అంగీకరించడం లేదు. కానీ ఈ గొప్ప మర్మము సువార్త అందుకోవడం, అంగీకరించడం మహాభాగ్యమని ఎంచాలి. ఈ 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతోని కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించడం వచ్చిన వాడను కాను. దేవుని మర్మాన్ని ఏదో మిమ్మును మరి వశం చేసుకోవడానికి నా జ్ఞానం కానీ నా వాక్శక్తి కానీ లేక నా పదజాలం కానీ నా పాండిత్యం కానీ నేను వాడలేదు. దేవుని రహస్యాలు దేవుని ఆత్మ చేత నింపబడి నేను మీకు బోధించినాను. ఎందుకంటే ఎథెన్స్లో కూడా బోధించినాడు. అపొస్తల కార్యం 18వ అధ్యాయం చేసినప్పుడు ఎథెన్స్లో పౌలు భక్తుడు బోధించిన గొప్ప ప్రసంగం ఉన్నది. ఇక్కడ 18వ అధ్యాయంలో 17వ అధ్యాయం Acts 17:22 కొన్ని వచనాలు మీరు చూస్తే ఎంత ఘాటుగా మరి ప్రకటిస్తున్నాడు సువార్తను. ఎంత చక్కగా పౌలు ఎథెన్స్లో ఉన్న జ్ఞానులు అనబడిన వారికి లేక చాలా సామర్థ్యం ఉండేవారికి, కానీ భక్తి విషయంలో కానీ సువార్త విషయంలో కానీ వారు చాలా వెనుక ఉన్నారు. నిజమైన దేవుడు ఎవరో ఎరగకుండా ఉన్నారు. సత్య మార్గం తెలియదు, యేసు మార్గం అని వారికి తెలియదు. వారు ఆరాధించేవారే, కానీ ఎవరికి ఆరాధిస్తున్నారో కూడా వారికి తెలియదు. అందుకే వారితో ఇలాగ అంటున్నాడు అపొస్తల కార్యము 17:22, పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఎథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతాభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. మీకు చాలా భక్తి ఉంది నిజమే అంటున్నాడు. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడాను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి గలవారై ఉన్నారో దానినే మీకు ప్రచురపరచున్నాను. మిషనరీ దండయాత్రలో పౌలు భక్తుడు ఎదుర్కొన్నాడు ఎథెన్స్లో ఒక బలిపీఠము అతనికి కనబడిందంట. దాని మీద తెలియబడని దేవునికి అని రాసిందంట. ఆ బలిపీఠం మీద రాసిందనమాట. ఈ దేవుడెవరో మాకు తెలియదు, తెలియబడని దేవుడు అని రాసింది. మరి మీరు దానికి పూజలు ఇవన్నీ చేస్తున్నారు, కానీ మీరు తెలియక దేని యందు భక్తి గలవారై ఉన్నారో దాన్నే నేను మీకు ప్రకటించడానికి ఇక్కడికి వచ్చినాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి నీ ప్రభువై ఉన్నందున హస్తకృతం లేని ఆలయంలో నివసింపను ఆయన అందరికి నీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదవ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడిన వాడు కాడు. మరి యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒక నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాని కనుగొందరేమో అని తను వేదుకు నిమిత్తము నిర్ణయకాలమున వారి నివాస స్థలం యొక్క పులిమేరలను ఏర్పరచను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాడు. మంచి మాట కదా. మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము అంటూ మరి సువార్త అందించినట్టు కింది భాగంలో మీరు చదవండి. చక్కగా ఎంత అంటే దేవుని ఆత్మతో నింపబడిన మాటలకే చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే దేవుని వాక్యము ప్రకటించేవారు వేదాంతులై ఉండాలి, పండితులై ఉండాలి, లేక ఏదో వేదాంత విద్యను అభ్యసిస్తేనే సువార్త ప్రకటించగలము అనేది అదొక మిథ్యనే. ఎందుకంటే దేవుని సువార్త అందించినప్పుడు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి, అప్పుడే పాపులు మారు మనసును పొందుతారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అందుకే పౌలు అంటున్నాడు, నా జ్ఞానం కానీ నా వాక్చాతుర్యం కానీ నా పదజాలం కానీ నా పాండిత్యం కానీ నేను మీ మధ్యలో ప్రదర్శిస్తూ సువార్తను అందించడం లేదు. గాస్పల్ ఇస్ అ సింపుల్ ట్రూత్, ఇట్ షుడ్ బి టాట్ ఇన్ ఎ సింపుల్ మేనర్ సో దట్ ద సింపుల్ క్యాన్ యాక్సెప్ట్ జీసస్. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి చాలా అవసరం. ఇప్పుడు యేసుప్రభు శిష్యులను ఎన్నుకున్నప్పుడు మీరు వెళ్ళి మీరు ఇన్ని సంవత్సరాలు వేదాంత విద్యను అభ్యసించిన తర్వాతనే మీరు ప్రకటించాలనలేదు. మీరు వెళ్ళి యెరూషలేములో ఏం చేయాలి, పరిశుద్ధాత్మ శక్తి కొరకు కనిపెట్టండి, కనిపెట్టండి. అటు పిమ్మట మీరు బూదిగంతముల వరకు వెళ్ళి సువార్తను అందించండి, నాకు సాక్షులుగా ఉండండి. అంటే టు ప్రీచ్ ద గాస్పుల్, గాడ్స్ పవర్ ఈజ్ ఎ మస్ట్ అన్నమాట. విద్య కావాలి, జ్ఞానం కావాలి. అపొస్తలైన పౌలు కూడా చాలా విద్యను అభ్యసించిన వాడు. గమాలియేలు పాదముల యొద్ద ఆయన మరి ధర్మశాస్త్రం గురించి ఉన్న సత్యాలన్నీ కూడా అతను మరి నేర్చుకున్నవాడు. సన్హెద్రిన్ సభలో ముఖ్యుడు గమాలియేలు. ఆ గమాలియేలు పాదముల యొద్ద నేను మరి విద్యను అభ్యసించిన వాడను, నేను యూదుడను, మరి నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడనని అపొస్తలుల కార్యం 22:3 ఆయన గర్వించడానికి అతిశయించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి.
ఆయన విద్య లేని పామరుడేం కాదు పౌలు, విద్యను అభ్యసించిన వాడి. మరి పితరుల ధర్మశాస్త్రము లేదు అనే నిష్ట కలిగి శిక్షితున్నాయి, మరి దేవుని గురించి ఆసక్తి గలవాడనై ఉన్నాను. అవన్నీ నేను గొప్పతనంగా ఎంచుకోవడం లేదు. ఐఎమ్ ఇంటెలెక్చువల్, ఐఎమ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఐ గాట్ మెనీ డిగ్రీస్, బట్ స్టిల్ ఐ నాట్ టేకింగ్ గ్లోరీ ఇన్ దట్. ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఐ కెన్ ప్రీచ్ గాస్పల్ అనే సత్యాన్ని నేను గమనించినాని అని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు విద్యలున్నా బుద్ధులున్నా లేక నీకు చాలా బిరుదులున్నా పరిశుద్ధాత్మ లేకుంటే నీ వలన ఒక్క ఆత్మ కూడా రక్షణలోకి రాలేరు. అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. దేవుని స్తోత్రం, దేవుని సేవ చేయాలన్నా, దేవుని సువార్తను ప్రకటించాలన్నా నీతో మరి దేవుడు మాట్లాడాలి. నువ్వు అనేక విషయాలు చదువుతావు, కానీ దేవుని మాటలే ప్రజల హృదయంలో మరి దేవుని కార్యాన్ని జరిగిస్తుంది. కాబట్టి దేవుని సేవ చేసేవారన్న విశ్వాసులన్న ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు ప్రభు అని ప్రార్థన చేయాలి. అదే ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము పౌలు జీవితంలో. పరిశుద్ధాత్మ పూర్ణుడై రాసినాడు లేఖనాలు. ఒక చిన్న లెటర్ రాయాలంటే ఎంత శక్తి కావాలండి. కానీ ఇక్కడ ఇన్ని లేఖనాలు, దాదాపు 14 లేఖనాలు ఆత్మవశుడై ఆత్మావేశంతో రాసినాడంటే హి వాజ్ ఫిల్డ్ విత్ గాడ్స్ విజ్డమ్. దేవుని స్తోత్రం. మరి అందుకే ఈ 2వ అధ్యాయంలో మీరు దేవుని మర్మాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు, దేవుని శక్తిని గురించి ప్రకటిస్తున్నాడు, దేవుని జ్ఞానం గురించి ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క సంకల్పం గురించి చెప్తున్నాడు, అలాగే దేవుని సంగతులు అనే పదవి కూడా మీరు ఇక్కడ చూస్తారు, పదం కూడా చూస్తారు. దేవుని స్తోత్రం. మరి తర్వాత అంటున్నాడు ఏసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన ఏసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందని నిశ్చయించుకుంటుంది. మై మెసేజ్ ఇస్ సింపుల్, ఐ ఓన్లీ ప్రీచ్ అబౌట్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్. నా అతిశయం కూడా మరి ప్రభునందే ఉంది, నా అతిశయము సిలువ వేయబడిన క్రీస్తునందు ఉన్నది, నా సువార్త కూడా సిలువ వేయబడిన ఏసుక్రీస్తుకు సంబంధించింది. మరి సిలువ వేయబడిన ఏసుక్రీస్తును తప్ప మరి దేన్ని కూడా మీ మధ్యలో నేను ప్రకటించను. నేను బలహీనతను భయంతోను ఎంతో వణుకుతోను మీ యుద్ధను ఉంటే, చాలా గొప్ప పరిశుద్ధాత్మ పూర్ణుడు మరి ఏంటి మాట మాట్లాడుతున్నాడు అనుకుంటాం మనం. బలహీనత ఏంటి, భయం ఏంటి, వణికేంటి అంటే ఎంత గొప్ప దైవజనుడైనా మానవుడే కదా, ఆ తన శక్తితో ఏ కార్యం చేయలేడని అర్థం. అన్లెస్ ఈస్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ హీ కెనాట్ డూ ఎనీ గాడ్స్ వర్క్. అందుకే అంటున్నాడు నా బలహీనతలు ఎందే నేను సంతోషిస్తాను, నేను బలహీనప్పుడే దేవుని శక్తి నాలో ఏమవుతుంది, సంపూర్ణమైపోతుంది. కాబట్టి నేను క్రీస్తు శక్తి నా మీద నిలుస్తుంది, నా అంతట నేనేమి చేయలేను, ఓన్లీ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ ఐ కెన్ డూ. అవును, మీరు ఒకవేళ సేవ చేయాలంటే దేవుని శక్తి అడగాలి, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. విద్యను అభ్యసించడంలో తప్పేమీ లేదు, విత్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ పవర్. దేవుని జ్ఞానము ఎంత తెలుసుకుంటే అంత మంచిది, కానీ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడడం చాలా అవసరమని మనం పౌలు యొక్క లేఖనాల్లో రాస్తున్నాం. ఆయన మానవ రీతిగా బలహీనుడే, ఆయన ఈ మరి క్రొత్త వ్యక్తుల మధ్యలో క్రొత్త స్థలంలో ఒక సంఘాన్ని స్థాపించి సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ప్రకటించాలంటే, మరి ఎథెన్స్లో జ్ఞానుల మధ్య కూడా ఆయన ప్రకటించినారు, వారు అంత తొందరగా సువార్తను అంగీకరించలేదు. కొరింథీలో కూడా అదే సంభవిస్తుందేమో అని ఒక భయం అయితే అనుకుంది మానవ సహజంగా. కానీ దేవుడు తోడున్నాడని, తన బలహీనతే బలంగా మారుస్తాడని, దైవకార్యం చేయాలని ఆవేశం కలిగి మరి దేవుని రహస్యాలు, దేవుని మర్మాలు ప్రార్థనలు ఎంతసేపు గడిపినాడు. ఎవరికి దేవుడు అభిషేకాన్ని ఇస్తాడు, ఎవరికి తన మర్మాలు తెలియజేస్తాడు, ఎవరికి తన రహస్యాలు బయలుపరుస్తాడంటే మరి తప్పకుండా దేవునితో గడిపే వారికే ఇవన్నీ కూడా లభ్యమవుతుంది. దేవుని స్తోత్రం. ఆయన ఎందు నిలిచి ఉండి ఆయనతో నువ్వు సమయం గడిపినప్పుడే ఆయన మనస్సును నీవు తెలుసుకుంటావు. యు నో ద విల్ ఆఫ్ గాడ్ ఓన్లీ వెన్ యూ స్పెండ్ టైమ్ విత్ గాడ్. దేవునితో సమయం గడపడానికే లేదు, మరి దేవుని మనస్సు నువ్వు ఎలాగ తెలుసుకుంటావు, దైవ కార్యాలు ఎలాగ చేస్తావు. మరి ఇక్కడ బలహీనత వణుకు భయం ఉన్నా దేవుని కార్యాన్ని చేస్తున్నాడు. కొరింతిలో అన్యుల మధ్యలో ఒక సంఘాన్ని, దేవుని సంఘాన్ని స్థాపించగలిగినాడు. ఒక సంఘం స్థాపించడం అంత సునాయాసమైంది కాదు. కొందరు అంటారు ఇదిగో మేము ఒక సంఘాన్ని స్థాపించడానికి వెళ్తున్నామండి, మాకు ఒక పరిచర్య మేము ఆరంభిస్తున్నామంటే అంత ఈజీ కాదు. నేను విన్నప్పుడు నాకేమో వస్తుంది కదా, అందరికీ కిరీటం ధరించాలనే ఆశ సిల్వ వేయడానికి చేత కాదు. ఆల్ వాంట్స్ టు వేర్ ఎ క్రౌన్ బట్ నో వన్ ఈజ్ రెడీ టు బేర్ ద క్రాస్. అదే ఎక్కడో చూశాను టీషర్ట్ మీద, ఐ వాంట్ టు గో టు హెవెన్ బట్ ఐ డోంట్ వాంట్ టు డై, నేను చావకుండానే పరలోకం పోవాలని ఆశిస్తారు. అలా కాదు, గోధుమ గింజ భూమిలో పడి ఏం కావాలి, చావాలి, అప్పుడే అది విస్తారంగా ఫలిస్తుంది. మరి పౌలు జీవితం అలాగే శ్రమలతో కూడింది,
అన్నిల మొదలు ఒక సంఘాన్ని స్థాపించగలిగినాడంటే కేవలము దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానము, సామర్థ్యము, అభిషేకం అని మనం గమనించాలి. 5వ వచనం చూడండి, విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాట్లాడిన సువార్తను ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించాను. అంటే ఇక్కడ ఈ ఆదేశం, ఈరోజు 554వ ఆదేశం, ఇది ఆదేశాల శీర్షిక కూడా దీంతోనే మరి ముగించాలి. విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకునకూడదు. నీలో ఉన్న విశ్వాసము మరి మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలెను. ఇది ఆదేశ, దిస్ ద కమాండ్. అంటే సువార్తల్లో కూడా ప్రభు అంటాడు కదా, మానవుడు సహజంగా చూచిందే నమ్ముతాడు, కానీ చూడకుండా నమ్మవారు ధన్యులు. వెలిచూపు వలన కాకుండా విశ్వాసి విశ్వాసం ద్వారా బ్రతకాలి. విశ్వాసి అన్నప్పుడు విశ్వాసం ద్వారానే బ్రతకాలి. కానీ ఎక్కడ బ్రతుకుతున్నాం? అన్నీ చూస్తేనే నమ్ముతాం. పేరు విశ్వాస్, నాంబడ దర్శన్ బోత్ చోట కదా, విశ్వాసులు అంటాం, యూఆర్ బిలీవర్స్ అంటాం. ప్రతి దానికి భయపడుతూ ఉంటాం. అది ఏమాత్రం పొసగని ఒక బిరుదు అన్నమాట. నీకు చెందదు ఆ బిరుదు. విశ్వాసి అన్నప్పుడు నీ ప్రతి నడక కూడా దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదంట, దేవుని శక్తిని ఆధారం చేసుకునే నేను నడక ఉండాలి. అందుకే విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే నేను చూస్తాను. విశ్వాసం, నీ ప్రతి అవసరతకు కూడా విశ్వాసంతోనే ఉండాలి. విశ్వాసపు నేత్ర. అందుకే రేపటి గురించి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అని పరిశుద్ధ గ్రంథంలో, రేపు నీకు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. దినదినం ఏనాటికి ఈడో అనాటికి చాలు. నాకు మేనత్ ఉండింది, ఆమె ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఉంది. ఆమెకు 6 ఆడపిల్లలు, అంటే మత్తయి పాస్టర్ గారి సొంత చెల్లెలు. ఒక్క మగ శిశువు లేదు, అందరూ ఆడపిల్లలే. 6 ఆడపిల్లలు. ఈ 6 ఆడపిల్లలు ఎదిగేది చెట్టంత ఎదిగేది, ఒక్కరికి వివాహం కాకుండా ఉన్న పరిస్థితిలో అందరూ ఆమెను అపహాస్యం చేసినారు. 6 ఆడపిల్లలు, ఈ తల్లి ఎలా నిద్రపోతుంది? గుండెలో గుడ్లు పెడితే కూడా ఉడికిపోవాలి, ఈమెకు చింత లేదా? 6 ఆడపిల్లల పిల్లి ఎలా చేస్తుందో చూస్తాం మేమని ఆమెను చాలా గేలి చేసిన. ఎందుకంటే ఈమె ఎప్పుడు బైబిల్ పట్టుకొని తెల్లని వస్త్రాలు పట్టుకొని వెళ్ళిపోతుంది గుడికి, టైంకి వెళ్ళిపోతుంది. అక్కడ మంచిగా ఆరాధిస్తుంది దేవుని. చాలా విశ్వాసం. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదాను కనుక నేను సిగ్గుపడను. ఇంత మంచి విశ్వాసం అండి. ఎవరైనా అడిగితే దేవుడే చూసుకుంటాడు. అయ్యి మీ పిల్లల వివాహాలు ఎలా జరుగుతాయి? దేవుడు చూసుకుంటాడు. నేను నమ్మిన దేవుడు నా తలవంపులు ఎలా ఎప్పుడు కలగజేయడు, నా తల ఎత్తువాడు ఆయనే. నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినాను, తప్పకుండా ఆయన నా కార్యాన్ని నెరవేరుస్తాడని ధీమాతో చెప్పేది. కానీ ఆమె చెప్పినట్టే జరిగింది. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఉపవాసం ఉండి తన పిల్లల కొరకు ప్రార్థన చేసి మరి దేవుని శక్తి మీద ఆధారపడింది. ఆమె మనుషుల జ్ఞానం మీద ఆధారపడలేదు. మనుషులు ఏవేవో అంటున్నారు, ఆమె నమ్మకాన్ని మరి బలహీనపరిచే మాటలు మాట్లాడుతుంటే కూడా దేవుని శక్తి మీద ఆమె ఆధారం చేసుకుని ఆమె విశ్వాసపు నడక నడిచింది. మరి అద్భుతం ఏంటంటే కేరళ సాంప్రదాయం ప్రకారం ఒక్కొక్క ఆడపిల్లని పెళ్లి చేయాలంటే 100,000 రత్నాలు ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి. ఆమె అసలు అంతగానం ఏం లేదు ఆమె, కానీ గొప్ప దేవుని నమ్మింది. కాబట్టి నేను చూసినాను, కన్నుల్లానే చూసి దేవుని స్తుతించినాను. మంచి మంచి సంబంధాలు, ఒక 2 సంవత్సరాల వ్యవధిలో మంచి సంబంధాలు వచ్చి ప్రతి బిడ్డకు కూడా ఘనంగా వివాహం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. ఆమె ప్రార్థన చేసింది విశ్వాసం ద్వారా, దేవుని శక్తిని ఆశ్రయించింది, దైవ కార్యాలు ఆమె జీవితంలో చూసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైనా కార్యం నీ జీవితంలో జరగాలంటే అనుమానంతో ఏది జరగదు, అవిశ్వాసంతో ఏ కార్యాన్ని నీవు చూడలేవు. కాబట్టి విశ్వాస నేత్రాలతో చూడాలి. దేవుని అందు విశ్వాసం ఉంచడం ద్వారా, నీవు దైవశక్తిని ఆశ్రయించడం ద్వారా దేవుని మహిమను నీ జీవితంలో తపకుండా చూస్తావు. అందుకే 5వ వచనం చూడండి, విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొనవలెను. దేవుని స్తోత్రం. మనుషుల శక్తి ఏపాటిది? మనుషులు ఏవేవో అంటారు. నేను మనుషుల మాటలు వినకుండా దేవుడేం చెప్పే మాటలు, దేవుడు చెప్పిన మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఉంది, దేవుని మాటలే వినాలి. వాట్ గాడ్ ఈస్ టెలింగ్, ఎవ్రీథింగ్ ఈస్ రిటన్ ఇన్ ద స్క్రిప్చర్స్. సో రీడ్ ద వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతో అది స్పష్టమైపోతుంది. మనుషులు ఏవేవో అని నిన్ను బెదిరించినప్పుడు పెడచెవిని పెట్టాలి, దేవుడు ఏమంటున్నాడు అది వినాలి. అప్పుడే నీలో హృదయం మరి నిబ్బరంగా ఉంటుంది,
నీవు దేవుని శక్తిని ఆధారం చేసుకుని దేవుని మహిమను నీవు తప్పకుండా నీ కన్నులారా చూస్తావు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, నేను విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కాదు దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింప పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగించాను. నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా అంటున్నాడు పౌలు అంటున్నాడు, నేను వాక్యం చెప్పేటప్పుడు కూడా కబుర్లు కట్టుకథలు ఏదో మనుషులను ప్రీతిపరచాలని వారి చెవులకు ఏదో ఇంపుగా ఉండాలని తీయ తీయ కబుర్లు నేనేం చెప్పలేదు. దేవుని ఎదురటి వర్తమానం పొందుకొని ప్రజలకు చాటించినాను, అదే దేవుని శక్తిగా మారిపోయింది. సువార్త దేవుని శక్తి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే సువార్తను గురించి నేను సిగ్గుపడను అంటున్నాడు. సువార్త గురించి చాలామంది సిగ్గుపడతారు, అయ్యో మరి తెలివిగల వారు ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానులు మనల్ని సిగ్గుపరుస్తారు కదా, మనల్ని అపహాస్యం చేస్తారు కదా, వాళ్ళు సువార్తను నమ్మరు కదా, ఏంటి ఒక మనిషిని యేసు ప్రభు నమ్ముతున్నారు ఏంటి, ఏంటి ఎంత గొప్పతనం ఏంటి అతనిలో, ఇలాగ అడుగుతున్నప్పుడు ఏం జవాబు చెప్పాలి. కాబట్టి మరి పౌలు అంటున్నాడు, నేనైతే తీయని మాటలు ఏమీ మాట్లాడలేదు, నేను దేవుని ఆత్మచేత నింపబడి దేవుని వాక్కులను ప్రకటించినాను అంతే. అదే దేవుని కార్యాన్ని చేసింది. ఎన్ని సంఘాలు స్థాపించినాడు, ఎన్ని లేఖనాలు రాసినాడు, ఎంతమంది ఆత్మలను సంపాదించినాడు, అన్య జనులకు అపోస్తలుడుగా మారిపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. అంటే సువార్త దేవుని శక్తి అని అంటున్నాడు, దేవుని స్తోత్రం. మరి సువార్త దేవుని శక్తి కదా, మరి ఆయనను మార్చింది కూడా ఈ శక్తి కదా. సౌలు మరి అంత దుర్మార్గంలో ఉన్న సౌలు, హింసకుడు హానికరుడు, సంఘాన్ని పాడు చేసిన వాడు, క్రైస్తవులను పీడించి హత్య చేసిన వాడు, మరి దేవుని కొరకు ఇంత ప్రకాశమానమైన ఒక మరి నక్షత్రాలుగా వెలగాలంటే అది దేవుని శక్తి కదా. అందుకే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాటను చూడండి, రోమన్స్ 1 చాప్టర్. ఇది కూడా అపోస్తలైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ క్రైస్ట్. ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి క్రీస్తు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయటం అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తి అన్నమాట. మీరు ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న పుస్తకాలు కానీ ఒక పత్రిక కానీ ఇతరులకు అందించిన ఒక కరపత్రిక కానీ ఒక ద్విమాస పత్రిక కానీ అందించినప్పుడు ఎంత సువార్త దాంట్లో మీరు అందిస్తున్నారు ఇతరులకు, అది వారికి శక్తిగా మారిపోతుంది. వీరు మారుతారా వారు మారుతారా అనేది నీకు అనవసరం. విత్తు సమయమందు విత్తు, అసమయమందు విత్తు, ఇది ఫలిస్తుందా అది ఫలిస్తుందా అని నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు. రెండు కలిసి ఏకంగా ఎదుగుతుందా అది కూడా నీకు తెలియదు. ఎందుకంటే సమస్తము జరిగించు దేవుని కార్యాలు నీకు అర్థం కావు, నువ్వు చేసే పని చేస్తూ ఉండంతే. దేవుడు తప్పకుండా తగిన కాలమందు గొప్ప పంటను నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. 24 సంవత్సరాల నుండి దేవుని వాక్యాన్ని ఎడ థెరపీ లేకుండా విత్తుతున్నాం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో. నాకే అర్థం కావడం లేదు ఇంకా రానున్న దినాలు, అంటే ఒకవేళ నేను ఈ లోకం నుండి దాటిపోయినా ఇంకా రానున్న తరంలో ఎలాంటి గొప్ప కార్యాలు జరగబోతుందో నాకే తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే విత్తనంలో జీవం ఉన్నది, ఆ విత్తనం తప్పకుండా మరి నాటబడితే అది జీవంగా వృక్షంగా మారిపోతుంది, ఫలిస్తుంది, వృద్ధి పొందుతుంది. వృద్ధి కలగజేయవాడెవరు? దేవుడే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సువార్త గురించి ఉన్న ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదు. వాట్ ఎవర్ యు డూ ఫర్ ద లార్డ్ ఇస్ నాట్ ఎ వేస్ట్. భూమి కింద సూర్యుని కింద సమస్త వ్యర్థం అన్నాడు జ్ఞాని అయిన సలమోను. దేవుని యుద్ధ నుండి జ్ఞానం పొందుకున్నవాడు అంటాడు ప్రసంగి గ్రంథంలో, వ్యర్థం 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 అంత వ్యర్థం. అప్పుడు నేను ఎప్పుడూ అంత వ్యర్థం అయితే ఇంకేంటి, ఇంకేముంది వ్యర్థంగా అంది అన్నప్పుడు 1 కొరింథీ 15:58 ప్రభువు నందు మన ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని వేస్తుంది, అంత వ్యర్థమే అని పాత నిబంధనలో జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథంలో అంటే సువార్త వ్యర్థము కాదు. 1 కొరింథీ 15:58 మన ప్రయాసం ప్రభునందు ఏనాడు వ్యర్థము కాదు. ఇదే కొరింథీ పత్రికలో ఉంది చూడండి, 1 కొరింథీ 15:58. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండడు. ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండాలంట, స్థిరంగా ఉండాలంట, కదలని వారుగా ఉండాలంట. గాలి రాని తుఫాను రాని జడియక బెదరక నువ్వు చేసే పని చేస్తూ పోతూనే ఉండాలి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ వెయిన్, ఇట్ విల్ హ్యావ్ ఎ క్రాప్.
కన్నీటితో విత్తువాడు సంతోష గానంతో పంటను తప్పకుండా కోస్తాడు. పిడికెడు విత్తనాలు పట్టుకొని ఏడ్చిపోవాడు సంతోషంతో పనులు మోసుకొని వస్తాడు. కాబట్టి సువార్త పని ఎప్పుడు వ్యర్థము కాదు. మత్తయి పాస్టర్ ఒక బైబిల్ పట్టుకొని మరి కేరళ దేశం నుండి ఇక్కడికి వచ్చాడు. ఏమన్నా సువార్త వ్యర్థమైందంటారా మీరు? సువార్త వ్యర్థం కానే కాలేదు. నేను అనుకుంటున్నా ఆ దర్శనం పొందిన ఆ దినము నుండి దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. బహుతరములకు నిన్ను నేను శాశ్వతమైన శుభాతిశయంగా సంతోష కారణంగా నిన్ను నేను చేస్తాను. అది జరుగుతుంది. దేవుని వాక్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం తప్పకుండా నెరవేరుతుంది. అందుకే పౌలు అంటున్నాడు, మరి నేను జ్ఞానయుక్తమైన తీయని మాటలతో కబుర్లతో మీ దగ్గర రాలేదు, కానీ దేవుని ఆత్మతో నింపబడి దైవ వాక్కులను మీ మధ్యలో అందించినాను. దేవుని వాక్కు కార్యం చేస్తుంది. ఎప్పుడైనా నెవర్ గో బ్యాక్ ఇన్ స్ప్రెడింగ్ ద వర్డ్. నీకు ఏదైనా వాక్యం తెలిస్తే అది నోటితో పలుకు. నీకు తోటి విశ్వాసతో కానీ కలిసిన బంధువులతో కానీ ఆ వాక్ అంటే విత్తనం అన్నమాట. కొన్ని రోగాలు వెళ్ళిపోతుంది, కొన్ని దయ్యాల శక్తులు బంధింపబడుతుంది. ఎందుకంటే వాక్ అంటే దేవుడే. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడే ఉన్నారు. ఆది అందు వాక్యం ఉండాలి, వాక్యమే దేవుడే ఉన్నారు. కాబట్టి నోటి ద్వారా దేవుని వాక్యాన్ని పలుకుతూనే ఉండాలి. పిల్లలతో పలకాలి, ఇంటి వారితో, బంధువులతో, నీకు ఎదురైన వారితో. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే నీ నోటి నుండి ఒక వాక్యం రావాలి. అందుకే దాన్ని వాక్కుదానం అంటారు. వాగ్దానం, వాగ్దానం అంటే ఏంటి? వాక్కు ప్లస్ దానం. నువ్వు దానంగా ఇవ్వడానికి బెండి లేదు, బంగారం లేదు, నీ దగ్గర ఏది లేదు, కానీ ఒకటి మాత్రం ఉన్నది ఏంటది? వాక్కుదానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వాక్కు కార్యం చేస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేసినాడట? బాగు చేసి. హల్లెలూయా గట్టిగా చెప్దామా? దేవుని వాక్కులో శక్తి. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరణ్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నెంబర్ 1-92-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 520. మా ఫోన్ నంబర్స్ 0402762-4030. మా మరి ఒక నంబర్ 0402762-4031. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com. మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org. మా ప్రార్థనా కూటములు రామ్నగర్ ఆలయంలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:30 వరకు జరుగునని తెలియజేయుచు ఆహ్వానిస్తున్నాము. మరియు ప్రతి ఆదివారం ఉదయకాలపు ఆరాధన 6 గంటల నుండి 9 గంటల వరకు, స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో జరుగును. మరియు మా సాయంకాలపు ఇంగ్లీష్ ఆరాధన సమయం సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు, స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. మరియు మా తెలుగు ఆరాధన సమయం సాయంత్రం 6 గంటల నుండి 8:30 వరకు, స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.